హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. నీ నాలుగుతో మాట్లాడిన ఒక చర్రా మాట, ఒక అనవసరమైన మాట, ఒక వ్యర్థమైన మాట, ఒక విమర్శతో కూడిన మాట, ఒక డంబమైన మాట, ఒక అబద్ధమైన మాట ఎంత హాని చేస్తుందో, ఎంత తగలబెడుతుందో, ఎంత పాడు చేస్తుందో నువ్వు ఆలోచిస్తే నీ మాటల విషయమై జాగ్రత్తగా ఉంటావు. ఈరోజు నుంచి దేవుని సందులో ప్రార్థిద్దాం. ఏమని? నా నాలుకను పరిశుద్ధపరచు నాయన, నా మాటలు, నా నోటి మాటలు, నా హృదయాలోచనలు ఏమన్నాడు దావీదు? నీకు అంగీకారంగా ఉండనేమో. నువ్వు ప్రతిసారి మాట్లాడేటప్పుడు మాట్లాడే ముందు మూడు ప్రశ్నలు వేసుకో. నేను మాట్లాడేది నిజమా? నేను మాట్లాడేది అవసరమా? నేను మాట్లాడే దాని వలన ప్రయోజనమా? ఈ మాట ఇతరులకు ఉపకారం చేస్తుందా? ఈ పరిస్థితుల్లో మేలు కలుగుతుందా అనేది ఆలోచించి మీరు మాట్లాడితే మన మాటలు సరిగా ఉంటాయి, మన మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. నీ నాలుక రబ్బర్ ముక్కలాగా ఉంటుందండి, మూడు అంగుల రబ్బర్ ముక్క అది. కానీ అది మాట్లాడే మాటలు అవటరు వారి హృదయాల్లో కత్తులతో పొడిచినట్టు గుచ్చుకుంటాయి. చాలామంది జీవితాల్లో కఠినమైన మాటల వలన కుమిలిపోతున్న వారు కుటుంబాలులో రోగాలతో, మానసిక ఆందోళనతో, దిగులుతో, విచారంతో కృంగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి. అదే సమయంలో నాలుక ఆరోగ్యదాయకం. నీ నాలుకలు జీవమన్నది. నీ నాలుకను సరిగ్గా వాడితే నీ నోటి మాట అవతల వారికి ఆయింట్మెంట్ రాసినట్టు, ఏంటంటే మందు రాసినట్లు, నీ నోటిలో నుంచి వచ్చే ఒక ఆదరణతో కూడిన మాట, ఒక ప్రేమతో కూడిన మాట, ఒక సమయోచితమైన సలహాతో ఇచ్చిన మాట, ఒక ఆదర ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట అవతల వారి జీవితంలో గొప్ప మార్పును కలుగజేస్తుందండి. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? కృంగదీసే మాటలా, విమర్శించే మాటలా, డంబపు మాటలా, అబద్ధపు మాటలా, అనవసరమైన మాటలా, గుసగుసల విమర్శల, లేక ఆదరణతో కూడిన అలసిన వారిని ఊరడించే మాటల, కృంగిన వారిని లేవనెత్తే మాటల, ఇతరుల హృదయాలను సేదదీర్చే మాటల, దూరం నుండి వచ్చినటువంటి ఒక చక్కటి సంగీతం, ఒక చక్కటి మాట దప్పికతో ఉన్నవాడికి ఒక చక్కటి నీళ్ళు ఇచ్చినట్టు ఉంటుందని వాక్యంలో. నోటి మాటల యొక్క ప్రతిఫలాన్ని గురించి మనం చదివితే మన జీవితాల్లో మనం చెడిపోయినా బాగుపడ్డా, మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలనుకున్నా లేక ఇతరులకు హానికరంగా ఉండాలనుకున్నా ఇవన్నీ కూడా నోటి మాటల మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభువా, నా నాలుకను పరిశుద్ధపరచు, నా నాలుగు చిక్కను దయచేయమని అడుగుదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. చేతులెత్తి నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. అనేక సార్లు మా నాలుకతో మేము పాపము చేయుచున్నామయ్యా, నీకు బాధ కలుగు చేయుచున్నాము తండ్రి, ఇతరులకు అపకారము కలుగు చేయిస్తున్నామయ్యా. మా నాలుకను ప్రయోజనకరమైన నాలుగ్గా వాడినట్లుగా నీ బలిపీఠమైన అగ్నితో మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరచునాయన. అనాలోచనమైన మాటల నుంచి మమ్మల్ని విడిపించునాయన. మేలు కలుగు చేసే మాటలు మా నోట దయచే. దేవుని మాటలను ఉచ్చరించే పెదవులు మాకు దయచేయ్యా. నీ మాటలను ప్రకటించే నాలుకలు మాకు దయచేయ్యా. మా నాలుకలను పరిశుద్ధపరచునాయన. ప్రభువుని గణపరిచే నాలుకలను మాకు దయచే. నీ ప్రేమను ప్రకటించే నాలుకలు మాకు దయచే. ఎందరో అలిసిపోయి ఉన్నారయ్యా, విసిగిపోయి ఉన్నారయ్యా, కృంగిపోయి ఉన్నారయ్యా, నిరుత్సాహంతో నిండిపోయి ఉన్నారయ్యా, అలాంటి వారిని పలకరించే నాలుకలు మాకు దయచే. అలాంటి వారికి నీ ప్రేమను ప్రకటించే నాలుకలు మాకు దయచే. అలాంటి వారిని ఊరడించే నాలుకలు మాకు దయచే. అలాంటి వారిని ప్రభువాన్ని సన్నిధికి నడిపించినట్లుగా మా నోట దయగలిగిన, ప్రేమ కలిగిన పలుకలను దయచేయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు
నీకు అంగీకారముగా ఉండి నిన్ను మహిమపరిచేవిగా ఉండుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రముచితమైతే సెప్టెంబర్ 13వ తారీఖు కాకినాడలో వన్ డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ వస్తారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం ప్రార్థన చేయడానికి ఆశ కలుగున్నాను. సెప్టెంబర్ 13వ తారీఖు కాకినాడలోని అంబేద్కర్ భవన్ పాత బస్టాండ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ వన్ డే గెట్ టుగెదర్ ఉంది. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ క్రింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.